మీనాక్షి అనంత రామ్. మీరు నన్ను ఈవెంట్ మేనేజర్గా యాంకర్గా చూశారు. ఫస్ట్ టైం మీరు క్లౌన్గా చూస్తున్నారు. బట్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను క్లౌన్గా డ్రెస్ చేసుకుని హాస్పిటల్స్కి వెళ్తున్నాను ఒక్కరే. ఈ సంవత్సరం నుంచి మా హస్బెండ్ కూడా జాయిన్ అయ్యారు. బాంజీ అండ్ మంపీ అని చెప్పి రోహిత్స్ పేరెంట్స్ ఈరోజు ఒక కొత్త అవతారం తీసుకుని థ్యాంక్స్ టు మహాత్మా గాంధీ హాస్పిటల్ మా జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం మెడికల్ క్లౌనింగ్ స్టార్ట్ అవుతుంది. ప్రతి వారం ప్రతి మంత్ ఒక మెడికల్ క్లౌనింగ్ వర్క్షాప్ చేస్తున్నాము. మీరు కూడా క్లౌన్ అవ్వచ్చు. క్లౌన్ అవ్వాలంటే మన క్వాలిఫికేషన్స్ ఏం అక్కర్లేదు. ఓన్లీ ఒక మనసుతో నవ్వించాలని ఒక ఇంటెన్షన్తో మన దగ్గర వస్తే ఎలాగ క్లౌన్ అవ్వాలి, ఎలాగ మా సారీస్ మా డ్రెస్సెస్ మా ఈగోస్ పక్కన పెట్టుకుని ఇలాంటి ఒక వేషాలు వేసుకుని అందరితో కలిసి నవ్వాలి అని మేము నేర్పిస్తామండి. మాకు ఒక 21 ఇయర్ ఓల్డ్ బిడ్డ క్యాన్సర్తో చచ్చిపోయని చెప్పి మేము ఏడట్లేదు. వీఆర్ గోయింగ్ హాస్పిటల్ పేరెంట్స్కి చెప్తున్నాం ఏడక్కర్లేదు, నవ్వించాలి, అది ముఖ్యం లైఫ్లో. సో ఇఫ్ యూ వాంట్ బి అ మెడికల్ క్లౌన్ జాయిన్ రోహిత్ మెమోరియల్ ట్రస్ట్, ప్లీజ్ కాల్ అస్ అట్ 9848191866 అండ్ జాయిన్ అస్ టు బి అ క్లౌన్ అండ్ స్ప్రెడ్ లాఫ్టర్. హ్యాపీ చిల్డ్రన్స్ డే పిల్లలందరికీ. హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈరోజు మేము మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో మెడికల్ క్లౌనింగ్ మన స్టేట్లో ఫస్ట్ టైం అయిందండి ఇది. ఇప్పుడు ఏ వ్యాధి ఉన్నా మనం పాజిటివ్గా ఉండడం చాలా అవసరం. అండ్ పాజిటివ్ ఉండడంకి మంచి మార్గం ఏంటంటే నవ్వడం, అందరినీ నవ్వడం, మనల్ని నవ్వాలి, అందరినీ నవ్వించాలి. ఇది మెడికల్ క్లౌనింగ్ అంటే మన బాడీలో శరీరంలో పాజిటివ్ హార్మోన్స్ సెక్రీట్ అవుతాయండి. దానివల్ల మన హీలింగ్ చాలా తొందరగా అయిపోతుందండి. అది మెడికల్లీ ప్రూవెడ్. ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ హీలింగ్ థెరపీ. ఇట్ ఈస్ అ థెరపీ యూజ్డ్ టు ఇంప్రూవ్ ద వెల్బీయింగ్ ఆఫ్ ద పేషెంట్, ఆఫ్ ద ఫ్యామిలీ, ఆఫ్ ద పీపుల్ అరౌండ్ అస్. అందరు హ్యాపీగా ఉంటే, మన మైండ్ హ్యాపీగా ఉంటే మన బాడీ కూడా హ్యాపీ అవుతుందండి. అది ఈ మెడికల్ క్లౌనింగ్ అండి. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంటుందండి ఇది. మన ఇండియాలో తక్కువ ఉందండి. ఇది మనం బాగా స్ప్రెడ్ చేసి పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్ని బాగా హ్యాపీ చేయడం మన బాధ్యత అండి. అందరూ మేము చిన్న స్టెప్ చేసామండి దీంట్లో ఆ రోజు మెమోరియల్ ట్రస్ట్ నుంచి. ఇంకా అందరూ మాతో పాల్గొని లేదా వాళ్ళు సరౌండింగ్స్లో చేస్తే చాలా సంతోషిస్తామండి. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి పేషెంట్స్కి ఫ్యామిలీస్కి హీలింగ్. చాలా థ్యాంక్స్ అండి. హ్యావ్ అ లాఫ్ ఎవ్రీడే, హ్యావ్ అ స్మైల్ ఆన్ ఫేస్ ఆల్వేస్. నా పేరు డాక్టర్ భవ్య రాకేష్ రెడ్డి అండి. నేను మెడికల్ ఆంకాలజిస్ట్గా మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఈ క్యాన్సర్ హాస్పిటల్లో గత 3 ఏళ్ళుగా మనం చాలామంది చిన్నపిల్లల క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్ చాలా ఫ్రీక్వెంట్గా చూడటం వల్ల ఈ రకం క్యాన్సర్లకి లాంగ్ కీమోథెరపీ ఉంటుంది, అంటే 2 ఏళ్ళు 2½ ఏళ్ళు. సో ఈ పిల్లలందరూ మాకు కుటుంబ సభ్యులుగా మారిపోతారన్నమాట. సో చాలామంది పిల్లలు ఆ ట్రీట్మెంట్ని అంతటినీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు వ్యాధి నుంచి విముక్తులుగా ఉన్నారు. గత 7 ఏళ్ళు మేము చిల్డ్రన్ సెరెనాలో ఈ పిల్లలందరినీ మేము ఒక దగ్గర అరేంజ్ చేసి వాళ్ళకి గేమ్స్ అవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. సో అదే పద్ధతిలో ఎవ్రీ ఇయర్ చిల్డ్రన్స్ డే నాడు ఏదో ఒక ఈవెంట్ పిల్లలకి వాళ్ళ క్యాన్సర్ని జయించి ఏ విధంగా బయటకు వచ్చారో మిగతా వాళ్ళకి స్ఫూర్తిదాయకంగా ఉండాలి, అదేవిధంగా పేరెంట్స్కి ధైర్యంగా ఉండాలి. చాలామంది పేరెంట్స్ ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది పిల్లలకి, వీళ్ళని చూసి వాళ్ళని స్ఫూర్తి తెచ్చుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ జరపడం జరుగుతుంది.